అంటే బేసిక్గా ఎప్పుడైతే తగ్గాలని కానీ బద్ధకం తగ్గలేదు. ఓకే అంటే గ్రాడ్యువల్గా స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వే. అండ్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 7 ఫిల్మ్స్ చేశాను. అవును. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అండ్ వర్క్అవుట్ అండ్ లైక్ షూటింగ్ కంటిన్యూస్లీ. అండ్ బట్ ఈ ఫిల్మ్ కోసం అంటే ప్రాపర్ కమర్షియల్ సినిమా, సో కంప్లీట్ కొత్త లుక్ ఇద్దాం. అండ్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ రీజన్, పవన్. ఓకే ఫైన్. సో ఇట్ వాస్ కాన్స్టెంట్లీ పుషింగ్ తగ్గితే ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్. ఇంకొంచెం కష్టపడారంటే బ్యాక్ టు సోలో లుక్ వచ్చేస్తారు కదా. ఏమంటారు కృష్ణ గారు, ఆల్మోస్ట్ సోలో లుక్, ఆల్మోస్ట్ సోలో, ఇంకొంచెం ఇంకో 4 కిలోస్ ఉంది. సో బాలకృష్ణుడు కథ విన్నప్పుడు ఎలా అనిపించింది? ఐ ఎంజాయిడ్ ద నరేషన్. నేను ఎప్పుడు రాత్రి 10:30కి యాక్చువల్గా ఫస్ట్ అజయ్ వచ్చి చెప్పాను ఈ కథ కూడా బాగుంది విన్ను అని. సో ఒకరోజు నైట్ 10:30కి మళ్ళీ ఐ వాజ్ లైక్ ఒకరోజే ఆఫ్ నాకు, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఐ వాజ్ షూటింగ్ కంటిన్యూస్. సో ఏనేద్దామంటే దెన్ ఈ కాల్డ్ పవన్. పవన్ రైటర్ రాజా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి పవన్ ఏమో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు, రాజా ఏమో ఎంటర్టైన్మెంట్ మొత్తం చెప్పాడు. అంటే జనరల్గా నేను జానర్ ఫిల్మ్స్ వినేటప్పుడు ఏంటంటే విజువలైజ్ ప్రీ విజువలైజ్ వాళ్ళకి అది చెప్తుంటే నేను విజువలైజ్ చేస్తుంటాను. ఈ సినిమా ఫస్ట్ 15 మినిట్స్ అలాగే ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. నేను ఈ సినిమా నేను చేస్తున్నాను పక్కన పెట్టేసి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. సో కథను ఒక 1 అవర్కి ఐ సెడ్ చేస్తున్నాను సినిమా.